ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో తాను వచ్చిన వెంటనే వచ్చిన వరద కావచ్చు, నీళ్లు సముద్రం కలిసిపోయిన నీరు కావచ్చు, అన్ని కూడా చూసి శ్రీశైలంలో మనం 854 అడుగుల్లో దాకా రాందే మనం నీళ్లు తీసుకోలేకపోతా ఉన్నాం. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లోనే వాళ్ళు నీళ్లు తీసుకోగలుగుతా ఉన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలకు సంబంధించి మనకి ముఖ్యంగా 5 జిల్లాలు నెల్లూరు, ప్రకాశం వెలుగుతుంది నీళ్లు తీసుకోలేకపోతా ఉన్నాం. దాని ప్రకారంగా రాయలసీమని ఏదైతే కాలువలు గతంలో 11,000 ఉంటే జులానేని రాజశేఖర రెడ్డి గారు 40,000 చేశాడు, అదేవిధంగా 40 రోజుల లోపల రాయలసీమ కానీ నెల్లూరులో ఉన్న డ్యామ్స్ అన్ని కూడా ఆ వరదను నీరు తీసుకొని నింపుకోవాలి. ఆ నింపుకోవాలి అంటే మనం ఏం చేయాలి అని పూర్తిగా సముద్రాన్ని కూడా అన్ని ప్రాంతాలు దీనిలో పెట్టుకుని 80,000 దాన్ని పెంచడం, 800 ఒక రాయలసీమ లిఫ్ట్ పెట్టడం, దీంతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక ఆలోచన కూడా దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని గత ప్రభుత్వంలో కేవలం కేసులో ఎన్నికలు 3 నెలల ముందు 5 సంవత్సరాలు నిద్రపోయి 3 నెలల ముందు కేవలం అడ్మినిస్ట్రేషన్ వచ్చిన టెండర్ పెట్టి దాన్ని కూడా పూర్తిగా 80,000 కోట్లతో ఒక ఎస్పీవి ఫామ్ చేసి దాన్ని తీసుకురావడం, రాయలసీమ నెల్లూరుకి సంబంధించి ఒక ఎస్పీవి తీసుకురావడం, కృష్ణ ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పి కొల్లేరు కృష్ణ సంబంధించి బ్యారేజ్లు కట్టడం, కొల్లేరుకి సంబంధించడం, పల్నాడుకి గోదావరి పల్నాడు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమం, అదేవిధంగా వారి మోర్చలు అన్ని ప్లేసులు తెరవాల్సిన కార్యక్రమం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమగ్ర ఎన్ని చేయడం జరిగింది. ఇదంతా చేసిన తర్వాత 1 సంవత్సరాల తర్వాత పూర్తిగా కూడా గత సంవత్సరంలో టెండర్స్ వరకు కూడా జరిగింది. కేసుల వారీగా కూడా దాదాపు 30,000 కోట్లతో టెండర్ జరిగింది. ఈరోజు ఎంత దారుణంగా ఈ రామోజీరావు ఒక పూలగట్టితో కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి ఇంకో చేసే అభివృద్ధి కానీ డ్రామాలు ఆడుతూ ఈ రామోజీరావు రాసిన లేఖ నిజంగా బాధ కలిగిస్తుంది. ఈరోజు ఒకటి సూటిగా అడుగుతున్నాం, గత 5 సంవత్సరాల్లో మాటకు వస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, మేము 8,000 కోట్లు పెట్టాం, మేము ఇంత చేసాం, మీరు ఏ ప్రభుత్వం ఏమీ చేయట్లేదండి. ఈరోజు ఈ పత్రికా విలేకరుల ద్వారా అడుగుతా ఉన్నాం, ఏమయ్యా 854 అడుగుల దాకా నీళ్లు తీసుకోలేని పక్షంలో రాయలసీమ ప్రాంతం అంతా ఎడారిగా అయ్యే పరిస్థితులు ఉంటే, డ్యాములు ఇవ్వాల పరిస్థితులు ఉంటే ఏ రోజైనా మీరు దాని ప్రకారం దాని మీద ఆలోచన చేశారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ఒక కార్యక్రమం చేస్తే దానికి మద్దతుగా సరే తెలిపే ప్రయత్నం చేశారా అని అడుగుతా ఉన్నాం. వాటికి వస్తే మేము 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 50,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిన సంఘటన ఉంది. ఒక్కటి ఏమన్నా అంటే పట్టిసీమ అంటారు. రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన పుడికాలం మీద కేవలం ఒక విత్తు పెట్టి నేను పట్టిసీమ 1,300 కోట్లతో చెప్పుకుని దాంట్లో కూడా స్కాన్ చేసిన మీరు ఒకటంటే ఒకటి నేను మొదలు పెట్టాను, నేను పూర్తి చేశాను. గతంలో 9 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో కావచ్చు, ఒక్క ప్రాజెక్టు మీకంటూ పేటెంట్ హక్కులు పూర్తిగా పట్టిసీమలో రైతు కింద రాసేది కదా మీకంటూ ఉందని అడుగుతా ఉన్నా. లేదు, ఏమన్నా అంటే 50,000 కోట్లు మీరు తగలేసినంత నీరు చెట్టు మీద దాదాపు 20,000 కోట్ల రూపాయల నీరు చెట్టు మీద తగలేసి దోపిడీ చేశారు తప్ప ఈ రాష్ట్రానికి కనీసం ఒక పూర్తి కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో వెలుగొండ 5 సంవత్సరాలు మీరు చేసిన దానికన్నా కూడా మేము చేసిన పని ఎక్కువ ఉంది. 5 సంవత్సరాలు మీరు తీసుకున్నాను కదా, కూడా ఈరోజు 2 సంవత్సరాలు తీసుకుంటే మేము పూర్తి చేసేది పని ఎక్కువ ఉంది. పోలవరం గురించి మాట్లాడతారు, ఈ రోజు ఏమన్నారంటే పోలవరం చేశారు. ఈరోజు నిజమే, ఈరోజు పోలవరంలో మీరు 20 మీటర్లు దాడిని చేసి పూర్తి చేసి గేట్లు పెట్టి ఈ రోజు మీరు సైంటిఫిక్ గా కట్టకుండా కోపర్ డ్యామ్ చేసిన వల్ల ఆ డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయిన మాట వాస్తవం కాదని అడుగుతున్నారు. దానివల్ల ఈ రోజు టెక్నికల్ సమస్యల వల్ల ఈ రోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి డిజైన్స్ కోసం అప్రూవల్ కి లేట్ అవుతున్నమాట వాస్తవం కదా, ఇది మీ తప్పిదం కాదా? మీరు చేసిన ఎదవ తొందరగా కప్పుబడి కమిషన్ కోసం కప్పుబడి చేసిన వల్ల కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీరు ఏది సక్రంగా చేశారు? చింతలపూడి చూస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి, ఉత్సవాలు పట్టణం చూస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి 5 సంవత్సరాలు. ఒక పక్క చూస్తే మీ వాళ్ళ చేత NGT లో కేసులు ఇస్తారు, చిత్తూరులో మీ వాళ్ళ మీ మనుషుల చేత చిత్తూరులో పనులు ఆపేయాలని ఎన్జిటీలో కేసులు ఇస్తారు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పనులకు సంబంధించి పనులు జరగలేదా? తెలంగాణ వాళ్ళు కేసులు రాస్తుంటే కనీసం మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరేమన్నారు? తెలంగాణ వాళ్ళు ఏ పాట పాడారో అదే పాట పాడిరో తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. కానీ ఈ 5 జిల్లాలకు సంబంధించి రాయలసీమ నెల్లూరుకు సంబంధించి మీరు మంచి కోరే ప్రయత్నం చేశారని అడుగుతున్నాను. లేదు. ఒక పక్క రాయలసీమ దిక్కుకు సంబంధించి పనులు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బలచర్ నుంచి దాదాపు ఫ్లడ్ కెనాల్ని పనులు మొదలు పెట్టాం. అలాగే గండికోటకి ఎక్స్ట్రా 10,000 క్యూసెక్స్ తనకు సంబంధించి పనులు మొదలు పెట్టాం. చిత్రావతికి సంబంధించి చిత్రావతి నుంచి గండికోట నుంచి చిత్రావతి ఎక్స్పాన్షన్ సంబంధించి పనులు జరుగుతా ఉన్నమాట. వస్తుందా చక్రాయపేట నుంచి గండికోట నుంచి చక్రాయపేట ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కలిపే ఇది పనులు కూడా పూర్తిగా వాళ్ళు అక్కడన్నీ కూడా మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేసుకుని అన్ని కూడా చేసి పనులు మొదలు పెట్టడం అవసరం కాదని అడుగుతాం. ఇవన్నీ మీరు కనిపించవు. ఈ రామోజీరావు గత 5 సంవత్సరాలు చేసిన వైఫల్యాలు కనిపించవు. వెలుగొండలు మీరు నీరు కాల్చిన వైఫల్యాలు కనిపించదు. పోలవరం 5 సంవత్సరాలలో వీళ్ళు చేసిన దరిద్రమైన పనికి కేబినెట్ లో పెట్టడం వల్ల ఈ రోజు డబ్బులు రాలేకపోతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కేబినెట్ లో మీరు చేసి కేబినెట్ అప్రూవల్ మీరు ఒప్పుకొని ప్యాకేజ్ కోసం మీరు లాలూచి పడి పోలవరాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు నిధులు తక్కువై పనికి తీసుకొచ్చిన మాట మీది కాదా అని అడుగుతా ఉన్నా. మాటకు వస్తే 2,000 కోట్లు పెట్టాం, టెక్నికల్ క్లియరెన్స్ తీసుకొచ్చాం అని ఏదో పంచాయతీ చేసి ఏదో ఇది చేయడం తప్ప ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక పడ్డారు. ఏదైతే మనం తొందరగా డబ్బులు పెట్టి పూర్తి చేయించడం అసలు ఎందుకు 5 సంవత్సరాలు మన నెలలు పెద్ద బ్యాలెన్స్ 3 సార్లు వచ్చాడు ముఖ్యమంత్రి. 5 సంవత్సరాలు ఏడాది కంప్లీట్ చేశాడు. పెన్న బ్యాలెన్స్ ఏడాది కంప్లీట్ చేశాడు. ఎస్, ఆ 2 బ్యాలెన్స్ మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా అవుట్ కూడా ఒక అసంపూర్తిగా చేశారు. అన్ని కూడా ఎక్కడెక్కడ అవసరం అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటాను. వెలుగొండలో ఒక నల్లని పూర్తి చేశాం, 2 నల్లని కూడా దాదాపు పూర్తి చేసి ఒక ప్రణాళిక ముందు తీసుకొస్తా ఉన్నాం. పోలవరానికి సంబంధించి కంప్లీట్ గా సైంటిఫిక్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేశాం. వీళ్ళు చేసిన ఏదో పని వల్ల కోపడ్డాన్ని గ్యాప్ తీసుకోవడం వల్ల ఈరోజు డెవలప్ వాళ్ళు ఇదేనమాట వాస్తవం కాదని అడుగుతాం. మేము ఇంత పెట్టాం అంత పెట్టాం చెప్పడం తప్ప దీనికి ఒక హేతుబద్ధమైన దీంట్లో కంటే ఉపయోగమైన పద్ధతిలో మీరు తెచ్చారని అడుగుతాం. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మొదలుపెట్టి టెక్నికల్ క్లియరెన్స్ అన్ని తీసుకొచ్చిన ప్రాజెక్టులు తప్ప మీ 5 సంవత్సరాలలో ఒక కార్యక్రమం నేనే స్టార్ట్ చేశాను, నేనే పూర్తి చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ రాష్ట్రంలో నేను మీరుందని అడుగుతా ఉన్నా. వీళ్ళు మాట్లాడతారు అసలు తెలంగాణలో పాల్మూరు రంగారెడ్డి కట్టుంటే ఆపే ప్రయత్నం చేశారు. గోదావరి ప్రాజెక్టులు కట్టుంటే గత 5 సంవత్సరాలలో ఆపే ప్రయత్నం చేశారు. గోదావరి మీద అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసారు లాస్ట్ 5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం. కనీసం మనం ఆపే ప్రయత్నం చేయాలి. పాలమూలంగానే 60% కంప్లీట్ చేసి ఈ రోజు రాయలసీమకి నష్టం కింద 2 TMC లిఫ్ట్ పెట్టి రాజేస్తుంటే రాయలసీమకు నష్టం అవుతారని ఒక ఆలోచన చేయకుండా కనీసం దాని మీద కోర్టులో కూడా కంటెస్ట్ చేయకుండా కనీసం దాన్ని సరిగ్గా కూడా కంటెస్ట్ చేయకుండా వదిలేస్తామన్న వాస్తవం కదా. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కదా. ఈనాడు రామోజీరావుకి కనిపిద అప్పుడు సులగా చెట్టు వచ్చింది. అప్పుడు మా కులం మాకు నచ్చింది, మా నాయకుడు మా ముఖ్యమంత్రి మా వాడు కాబట్టి ఏం చేసినా కరెక్ట్ అనుకుంటారా? ఆ రోజు ఎందుకు అట్టుకోలేదు? ఈరోజు అదే ఆంధ్ర రాష్ట్రం చెప్తాడు కనీసం సపోర్ట్. మీ స్టాండ్ ఏంది? ఇలా స్టాండ్ ఏంది? విద్వేషాలు పెంచబడతారు. కిందకు వస్తారు, ప్రకాశంలో ఒక మాట మాట్లాడిస్తాడు, రాయలసీమలో ఒక మాట మాట్లాడిస్తాడు, అటు పోతాడు ఇంకో మాట మాట్లాడిస్తాడు. నీకంటూ చంద్రబాబు నాయుడు నోటి నుంచి నా స్టాండ్ ఇది. పోతిరెడ్డి కూడా 20,000 నేను పెంచుకుంటే నేను వ్యతిరేకిస్తున్నాను, నేను స్వాగతిస్తున్నాను అని చెప్పు. ఏదైనా ఒకరు చెప్పు, ఏ కూడలు చెప్పు. 2 ప్రాంతాల మీద చిచ్చు పెట్టడం, 2 కులాల మీద చిచ్చు పెట్టడం తప్ప ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ దగ్గర తీసుకుంటే పనవిచర్ల నుంచి గొరకల నుంచి గండికోట అవుతూ ఆ నుంచి అవకటాల నుంచి కూడా తీసుకుని గండికోట నుంచి సిద్రాబాద్కి, గండికోట నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ చక్రాయపేట ద్వారా ఎల్లూరికి నిప్పుల వాళ్ళు, సోమశిల నుంచి కండలేరు, ఇలా ప్రతి ఒక్క ప్రాంతానికి మీరు వెళ్ళండి. సోమశిల కండలేరు పనులు జరుగుతున్నాయి లేదా? సోమశిల జీకేఎం పనులు జరుగుతున్నాయి లేదా? ఏమి చూసుకోకుండా ఇవి కేవలం బురద జల్లటం, ముఖ్యమంత్రి గారి మీద తీసుకోవడం తప్ప కొన్ని ఏమి లేదని ఈరోజు దాదాపు అన్ని ఏదైతే రాయలసీమ ప్రాజెక్ట్ సంబంధించి సగం కార్యక్రమాలు పూర్తయి కొన్ని కోవిడ్ కారణంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏ పరిస్థితిలో ఉందని అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఇంట్లోంచి బయట పనే లేదు అనుకున్నాను. అట్లాంటి క్రమంలో లేబర్ తక్కువ, అన్ని స్పీడ్, టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా స్లో అవుతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికెక్కడికి ఎప్పుడు రివ్యూ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఆలోచన రాష్ట్రం అంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క ప్రాంతం కూడా వాటర్ సెక్యూరిటీ ఉండాలి, ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి తీసుకున్న కార్యక్రమాలు ఏది మనకి ముఖ్యం, ఏ ప్రాంతానికి మనం తొందరగా చేసుకుంటే ఎక్కువ బాగా ఇదవుతుంది అన్న ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తున్నమాట. ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు మేము 8,000 కోట్లు పెట్టాం, 10,000 కోట్లు, 8,000 కోట్లు పెట్టి ఏం చేశారు? 5 సంవత్సరాలలో ఒక్క కంప్లీట్ ప్రాజెక్ట్ అయినా సరే మేము కంప్లీట్ చేసాం, పూర్తి చేసామని చెప్పుకునేది ప్రజలకి తప్పుదవ పట్టిన పోలవరం దగ్గర నుంచి కూడా. పోలవరంలో ఆ రోజు కేబినెట్ లో మీరు ఆ డబ్బులు ఒప్పుకోవటం వల్లే కదా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఈరోజు ముఖ్యమంత్రి గారు పడుతున్నా కూడా ఈరోజు పోరాటం చేసే